నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదానం చేసిన ఎమ్మెల్సీ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కవిత కేసీఆర్ చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలే గట్టి బుద్ధి చెప్తారన్న డీకే అరుణ రామయ్యంపేట మండలంలో వంటవారిగా మారిన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వండేవారు లేక వంట చేసి పిల్లల కడుపు నింపిన గురువులు గజ్వేల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిద్దిపేట కలెక్టర్ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీకే కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటన్నారు. దేశం బాగుపడాలంటే ప్రజలు బాగుండాలని తెలిపారు. నిరుద్యోగం మతతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపు మాపాలని వెల్లడించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. పౌరులుగా మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితులు మారడానికి పౌరులుగా ప్రజలుగా మనవంతుగా మనం ఏం చేయాలనేటటువంటి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 75 వసంతాలు అంటే వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా దేశ అభ్యున్నతి కోసం పాటుపడి పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భం ఇది. ఇవాళ మనం ఆలోచించుకున్నట్టయితే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైనది పేదరికం, నిరుద్యోగం, అదేవిధంగా మతతత్వం. ఇవన్నింటినీ కూడా మనం సమూలంగా రూపుమాపుకున్నట్టయితే ఖచ్చితంగా 100 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రానికి నిండే లోపల మనం భారతదేశం ప్రపంచంలో నంబర్1 శక్తిగా ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క ఆర్థిక శక్తిగా, ఇంకొక పక్క మొత్తం యావత్తు ప్రపంచానికి కూడా దారి చూపించేటటువంటి ఒక నైతిక శక్తిగా భారత్ ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని సుస్థిరపరచుకునేటటువంటి సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుండాలి. అటువంటి ఒక సమానత్వం ఉన్నటువంటి సొసైటీని నిర్మించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలైనటువంటి నాడు మాత్రమే భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినటువంటి రోజు వస్తుంది. కాబట్టి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకసారి 75 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో భారతదేశం యొక్క సేవ కోసం, అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పునరంకితం అవుతున్నామని తెలియజేస్తా ఉన్నాము. రక్తదానం మహాదానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒక వ్యక్తి 10 మంది ప్రాణాలు కాపాడే అద్భుత అవకాశం రక్తదానం వల్ల లభిస్తుందన్నారు. రక్తదానం వంటి బృహత్తర కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజలకున్న అపోహలను తొలగించాలని అధికారులకు సూచించారు. భద్రాచలంలో ముంపునకు గురైన ప్రాంతాలను, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తుండగా తనను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేశారని సీఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించలేదని, కనీసం బాధితులకు సహాయం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు నష్టాన్ని కూడా అంచనా వేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులు భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిపోయాయన్నారు. భద్రాచలం పీనపాక నియోజకవర్గాల్లో అలగడుగున పోలీసులు అడ్డుకుని తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇల్లందు గెస్ట్ హౌస్ లో వదిలి వెళ్లారని అన్నారు. ప్రయత్నం సిఎల్పి బృందం పర్యటన చేపట్టి ప్రభుత్వం ఎట్లాగూ ముంపు గురైనటువంటి ప్రాంతాలని సందర్శించలేదు. వాళ్ళకి ఇంటింటికి ఇవ్వాల్సినటువంటి సహకారాలు కూడా అందించలేదు. పంట నష్టాన్ని అంచనా వేయలేదు. ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటే ఆ ప్రాజెక్టులు వరదలో మునిగిపోతా ఉన్నాయి, కొట్టుకొనిపోతా ఉన్నాయి. సో ఈ సమస్యలన్నింటినీ చూసి శాసనసభ దృష్టికి
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయాలు తప్ప అభివృద్దిపై ధ్యాస లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుడా విమర్శలు గుప్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శించే ముందు 8 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలు గద్దె దించాలని చూస్తున్నారన్నారు. కుర్చీ కాపాడుకునే యావ తప్ప అయ్యా కొడుకులకు వేరే ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ మిత్రుడు, ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు కాలేదని చెప్తున్నావు? కాళేశ్వరం పూర్తి అయిపోయింది, నీళ్లు ఇచ్చేసిన అని చెప్తివి. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్తున్నావు. పచ్చి జూటాకోరివి నువ్వు. పచ్చి జూటాకోరు కాకపోతే నువ్వు కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినావా? కొంచెమైనా నీకు అసలు సిగ్గు అనిపిస్తలేదా ఆ మాట చెప్పడానికి? నువ్వు ఇచ్చినావా కోటి ఎకరాలకు నీళ్లు? ఎన్ని జూటా మాటలతో ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తావు? ఇంకా నీ పాట నీ యొక్క మాటల్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు అనేటటువంటి నమ్మకం నీకు ఇంకా ఉందా? తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేరు అనే కదా ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావు నువ్వు. తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయినానే కదా నువ్వు ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావు. నువ్వు ఎన్ని జూటా కూతలు కూసినా, ఎన్ని మోసం చేసి చూసినా, ఎన్ని అబద్దాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేనే కదా ఈ అబద్దాలు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు కరెంటు 24 గంటలు ఇస్తున్నావా? రా నా ఎంఆర్ఆ ఎడ ఇస్తున్నావు చూపిద్దురా. రా పోదాంతా, మామనాడు జిల్లాకే పోదాంతా. 24 గంటల కరెంటు ఎడ వస్తుందో చూపిద్దురా. మామనాడు టౌన్ కు పక్కన ఉన్న గ్రామాలకే పోదాంతా. రైతులకు ఎక్కడ ఇస్తున్నావు నువ్వు చూపిద్దురా కరెంటు. ఇంకా ఎన్ని జూటా కూతలు కూస్తావు, ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడతావు. హనుమకొండ జిల్లా పరికరలో బంద్ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంచన్ గురుప్రసాద్ పై టీఆర్ఎస్ దాడికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ. బైక్లపై తిరుగుతూ బంద్ పాటించాలని తిరిగారు బీజేపీ కార్యకర్తలు. దీంతో వ్యాపార సంస్థలు బంద్ చేశారు వ్యాపారస్తులు. బీజేపీ బంద్ లో పరకాల పట్టణంలో భారీగా మోహరించారు పోలీసులు. కాలు సైకిల్ మీద బ్రేకింగ్ మీద కూర్చొని ఉన్నాడు. తర్వాత అప్పుడు మంచు కౌన్సిలర్ రాదు. ఏం ప్రాబ్లం ఏమన్నా బండి రాకుండా తాగేలే కాదు. అంటే మీరు పోతుంటే మీ బండికి ఎదురుగా వచ్చారు వాళ్ళు? అతనే ఎదురుగా వచ్చాను, అతనే తాగించుకోవటం. ఆయన ఎదురుగా వచ్చిండా మీరు సైకిల్ మీద వచ్చిండా? సైకిల్ పక్క కూర్చొని ఉన్నాడు సుభాష్. అతని సుభాష్ మీ బండి మీద నెట్టేసి తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్ లో చిరుతపులి సంచరిస్తోంది. వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఆవరణలో చిరుత సంచరించినట్లు గుర్తించారు అధికారులు. వర్సిటీ ఆవరణలో తిరుగుతున్న కుక్కలను చంపేందుకు చిరుత ప్రయత్నించింది. కుక్కలపై చిరుత దాడి దృశ్యాలు వర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. చిరుతపులి సంచారం నేపథ్యంలో వర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది కూడా ఓ చిరుత ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ప్రవేశించి ఆందరణి భయభ్రాంతులకు గురి చేసింది. ఆ ఫ్లోలో పరిగితే కాల్ ప్రాబ్లం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామానికి చెందిన జూపల్లి శ్రావణి సివిల్స్ కు సిద్దమవుతున్న తరుణంలో కుటుంబ పెద్దని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడింది. చినశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వరరావు కూతురు దివ్యారావు, అల్లుడు రాజాచంద్రారావు అమెరికాలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో శ్రావణి గురించి ప్రచారం కావడంతో విషయం తెలుసుకున్న వారు స్పందించి చినశంకరంపేట మండల తహసీల్దార్ రాజేశ్వరరావుకు ఆర్థిక సహాయం అందించాలని తెలపడంతో స్పందించిన తహసీల్దార్ రాజేశ్వరరావు తన సొంత డబ్బులైన 1,70,000 రూపాయలు రూపాయలకు సంబంధించిన చెక్కును సివిల్స్ కు సిద్దమవుతున్న శ్రావణికి అందజేశారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ చదువుల తల్లి శ్రావణి తన తండ్రిని కోల్పోయినా మనోధైర్యం మాత్రం కోల్పోకుండా దుఃఖాన్ని అధిగమించి సివిల్స్ కు సిద్దమవుతుందని తెలపడంతో ఆ డబ్బును అందించడం జరిగిందని రాజేశ్వరరావు తెలిపారు. దీంతో పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేసి మనసుండా మారాజు అనిపించుకున్నారు చిన్నశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వరరావు. లోతునూరు గ్రామ నివాసి శ్రీ జూపల్లి వెంకటేశ్వరరావు గారు గత సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మరణించినారు. వారికి ఏకైక కుమార్తె అయిన జూపల్లి శ్రావణి బీఏ సిబిసిఎస్ లో 9.8 మార్క్తో పాస్ కావడం జరిగింది ఇంగ్లీష్ లో నుండి.
అమ్మాయి కి సివిల్స్ కోచింగ్ కోసం ప్రయత్నం చేసింది. వజ్రం అన్నాను రవి అనే ఇన్స్టిట్యూషన్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. దాంట్లో కోచింగ్ పోతే పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు ఉంటాయి కాబట్టి పేద కుటుంబమైన అమ్మాయి కాబట్టి చదువుకోలేని పరిస్థితిలో చదువు ఆపే పరిస్థితి వచ్చింది. వాళ్ళు వెంకట అనే ఒక మా అల్లుని ఒక మిత్రం ద్వారా మా అల్లుడైన రంగనేని రాజాచంద్ర అన్న రంగనేని జోగినపల్లి దివారావును అమెరికాలో కాంటాక్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ ఇబ్బందులు చెప్తే మా అల్లుడు మా బిడ్డ గారి సూచన మేరకు నేను 170,000 రూపాయలు అమ్మాయి కోచింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి బాగా చదువుకుని ఇంకా ఉన్నత విద్యావంతులై సివిల్స్ కోచింగ్ లో సివిల్స్ కొట్టి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారు 1,000 కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను గుజరాత్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్నారనే సమాచారంతో ముంబై నార్కోటిక్ సెల్ విభాగం పోలీసులు గుజరాత్ అంకలేశ్వర్ లోని మెఫెడ్రోన్ తయారీ పరిశ్రమపై ఈ నెల 13న దాడులు జరిపారు. ఈ దాడుల్లో 513 కేజీల నిషేధిత మెఫెడ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 1,026 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. యూనిట్ యజమాని గిరిరాజ్ దీక్షిత్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడు రసాయన శాస్త్రంలో పీజీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని స్థానిక ప్రభుత్వ దవాఖానాలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యకులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన వారికి అరటి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్యూస్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యకులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తనవంతుగా రక్తదానం చేసి లయన్స్ క్లబ్ సభ్యులతో రక్తదానం చేయించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ మాజీ అధ్యకులు గుడాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. వాలంటీర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయాలండి. మన ఫెడరల్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్, పీడిహెచ్ ఆఫీసర్ నుండి డ్యాన్స్ క్లబ్ ప్రజ్ఞా తర్వాత మేము అందరం కలిసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయాలండి. అందరూ ముందుకు వచ్చి తన రాజీనామా వార్తలను ఖండిస్తున్నానన్నారు మహేశ్వర్ రెడ్డి. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. తాను గాంధీభవన్లోనే ఉన్నానని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు ఆయన. ఏఐసీసీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నానని, తనకు పార్టీలో గౌరవం ఉందన్న మహేశ్వర్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేను తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు నేను దాని మీద తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. నేను ఎలాంటి రాజీనామా అంశాన్ని ఇంకా ప్రస్తావన తీసుకురాలేదు. ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులు చేయడం హేయమైన చర్య అని నిజాంపేటలో బీజేపీ అధ్యకులు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిలు అని, బీజేపీ ప్రజల పక్షమని అన్నారు. బీజేపీ నాయకులపై దాడిని నిజాంపేట బీజేపీ తరపున ఖండిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురళి, సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, పోచయ్య, కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. యాత్ర మీద దాడి చేద్దామని చెప్పేసి టీఆర్ఎస్ గుండాలు నిన్న బండి సందీప్ మీద దాడికి ఇవ్వబడ్డారు. దాన్ని మా బీజేపీ కార్యకర్తలు దాన్ని ఖండిస్తూ వారిని ఎదుర్కొని ప్రతి ఒక్కరికి ఇలాగే బుద్ధి చెప్తామని చెప్పేసి బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా వారిపై తిరగబడంతో పారిపోయారు. అలాగే ఆ పారిపోయిన దొంగలు కూడా పోయి హాస్పిటల్లో పడి దొంగ నాటకాలు ఆడుకుంటూ మేమే దెబ్బలు ఆడడం, మా మమ్మల్ని కొట్టాలని చెప్పేసి బలం చేస్తున్నారు. మీకు టీఆర్ఎస్ నాయకులారా, మీకు సిగ్గు ఉండాలి. మీకు మీరు చేసే పని ఏంది? మీరు వచ్చి దాడి చేయడానికి వచ్చారు, మీరు హాస్పిటల్లో ఆడతారా? మీకేమో సిగ్గుందా? మీకు కొంచెం ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి హాస్పిటల్లో చేయగలవాలి. దానితో మీ మంత్రుల పరామర్శలు ఇలాంటి ఈ చిన్న చిన్న రాజకీయాలు పంచమైన రాజకీయాలు పనిచేసుకోవాలి. మున్నగోడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా వల్ల 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలా? మన తెలంగాణలో మంజూరు అవుతున్నాయి. ఇన్నాళ్ళు లేని మంజూరు లేని తెలంగాణలో ఈ రోజు ఎందుకు అవుతున్నాయి?
పాల ధరలు మరింత భారం కారున్నాయి. పాల ధరలను లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచుతూ అమూల్ మదర్ డైరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరుతో డైరీ ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. పాల ఉత్పత్తి ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. 2 రూపాయల పెంపుతో ఎంఆర్పీ 4% పెరుగుతుంది. పెరిగిన ధరలు అమూల్ మార్కెటింగ్ చేసే ప్రతి చోట వర్తిస్తాయని వివరించింది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్లో 1.5 లీటర్ అమూల్ గోల్డ్ పాలను 31 రూపాయకి, అమూల్ తాజా పాలను 25కి, అమూల్ శక్తి పాలను 28 రూపాయలకు అమ్ములున్నట్లు తెలిపింది. బహుత్ ఫర్క్ పడతా దో రూపాయ క్యూకి హర్ చీజ్ మే జీఎస్టీ హై లగ్తా హై, ఇన్కమ్ కమ్ హై, కామ్ భీ కమ్ హై, ఔర్ హర్ చీజ్ మే 2 రూపాయ ఏక రూపాయ బఢ్తే జాతా హై, ఉస్సే గరీబో మే బహుత్ జ్యాదా ఫర్క్ పడతా హై జో రోజ్ కమాతే హై, ఔర్ యే హర్ హర్ టాక్స్ భర్నే పడతా హై గరీబో కో, జిస్సే కి ఇన్కమ్ మే తో భయ్యే కోయీ సోర్స్ మే కోయీ బఢ్తీ నహీ హోతీ హై, లేకిన్ ఖర్చ్ మే హర్ చీజ్ మే టాక్స్ బఢ్తా హై, తో గరీబో పే అసర్ జ్యాదా పడతా హై కి బచ్చో కో పఢ్ానే మే కీ బీమారీ మే ये सारे बहुत समस्या के झेलने पड़ता है, और टैक्स कब का प्रूव बढ़ रहा है तो एक रुपया बढ़ता है या 2-5 रुपया सहन करने पड़ता है, ये सारे समस्याएं हैं. లీడర్లు ఎవరైనా సరే క్యాడర్ ముఖ్యమని, పార్టీకి కార్యకర్తలే బలమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. లీడర్లు పార్టీలో మారినా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు ఆత్మవంచన లేకుండా పార్టీ కోసం పనిచేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఏంటి అనేది మనం చూపెట్టుకోవాలి. మా ఖమ్మం జిల్లాలో అంతమంది ఎమ్మెల్యేలు దాటినా కూడా నా క్యాడర్ అలాగే ఉన్నారు. కత్తుల్లాంటి క్యారెక్టర్, 100 కౌరవులు అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండేది మనం ట్యాగోర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో కాదు, హైకమాండ్ నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరికీ బాధ్యతలు కేటాయించారు. వాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు జరుగుతారు. కానీ మనం చేయగలిగేది ఏమిటి అనేది మనం మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేసు మొదలెత్తకు ముందే మీరు రిజల్ట్ అడిగితే కాంగ్రెసే గెలుస్తుంది. రామయ్యంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయకపోవడంతో ఉపాధ్యాయులే వంట కార్మికులుగా మారి వంట చేయవలసి వచ్చింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు భోజన సమయానికి భోజనాన్ని అందించారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు అందరూ కలిసి మధ్యాహ్న భోజనాన్ని రెడీ చేసి విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో 70 మంది విద్యార్థులు విద్యా బోధన చేస్తున్నారని, 70 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. వంట వాళ్ళు మధ్యాహ్న భోజనం వాళ్ళు డ్వాక్రా గ్రూప్ మహిళలు వంటకు రానందున పాఠశాలలో ఉపాధ్యాయులంతా కలిసి వంట చేసి పిల్లలకు భోజనం అందించనైనది. ఈ ఒకరోజు వాళ్ళు ఏదో సమ్మె అని మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లేట్గా చెప్పినారు కాబట్టి అనుకోకుండా పిల్లలు టిఫిన్లు కూడా తెచ్చుకోలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వంట చేసి పిల్లలకు అందించడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికలో తమదే గెలుపని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఆగస్టు 21వ తేదీన మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు. ఈ సభ ద్వారా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయన్న తరుణ్ చుగ్ కేసీఆర్ కు ఓటమి తప్పదని జోసెన్ చెప్పారు. केसीआर की, टीआरएस की सरकार लोकतांत्रिक मूल्यों का हनन भी कर रही है और लोकतांत्रिक प्रक्रिया में बाधा भी डाल रही है. जीएमसी इलेक्शंस में केवल 12 दिन देना चुनाव के लिए उनकी मानसिकता को दर्शाता है. हर राजनीतिक दल को राजनीतिक एक्टिविटी करने का अधिकार कॉन्स्टिट्यूशन देता है, बोलने की आजादी कॉन्स्टिट्यूशन देता है, अपने विचार के प्रचार का अधिकार. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలంటూ 300 మంది వీఆర్ఏలు ధర్నా చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. పేస్కేలు అమలు చేస్తానని చెప్పి 5 ఏళ్లు
హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా హామీని నెరవేర్చలేదు. అయ్యా గౌరవ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది విఆర్ఏలు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ మేము సమ్మెలోకి వచ్చి 24వ రోజు అవుతుంది, ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. తక్షణం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం విఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలి, విఆర్ఏ రాష్ట్ర ప్రజలతో తక్షణం చర్చ జరపాలి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సివిల్ సప్లై దృఢ పంచాయతీ అధికారులతో పాటు స్వచ్ఛందంగా 75 మందికి తగ్గకుండా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. అన్ని దానాల కంటే రక్తదానమే మహా గొప్పదని వారు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండల కేంద్రంలోని జీవీకే ఐరన్ పరిశ్రమ విస్తీర్ణం పెంచడంతో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జీవీకే కంపెనీ యాజమాన్యం అన్నసారం గ్రామ పంచాయతీ శివారులో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారని, గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ట్యాక్సులు చెల్లించలేరని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చేగుంట మండల కేంద్రంలోని జీవీకే ఐరన్ పరిశ్రమ విస్తీర్ణం పెంచడంతో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జీవీకే కంపెనీ యాజమాన్యం అన్నసారం గ్రామ పంచాయతీ శివారులో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారని, గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ట్యాక్సులు చెల్లించలేరని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు గ్రామస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఈ కంపెనీకి అధిక లోడ్తో లారీలు రావడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని, రోడ్డు పనులు కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా చూడాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట గ్రామంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, పాఠశాలలో కొన్ని సమస్యలు జీవీకే కంపెనీ దృష్టికి తీసుకుపోవడంతో వాటిని పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులు ఎక్కువ శాతం గ్రామానికి ఖర్చు పెట్టే విధంగా చూడాలని ఆయన కోరారు. పీసీబీఈ కుమార్ పటక్ మాట్లాడుతూ కంపెనీ నుంచి ఎలాంటి పొల్యూషన్ ఇబ్బందులు ఎదురైనా సమాచారం అందించాలని, తప్పకుండా కంపెనీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడు కంపెనీ విస్తీర్ణంపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని రికార్డు చేసి ఢిల్లీకి పంపించడం జరుగుతుందని, ఢిల్లీ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత వీళ్లకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని ఆయన తెలిపారు. ఏవైతే గ్రామంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మరి మొన్ననే హై స్కూల్ కూడా వీళ్ళు జీవికా ఇండస్ట్రీ వారు రావడం జరిగింది. మరి అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా మేము చేసామని ముందుకొచ్చారు. ఎందుకంటే దాన్ని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఆ స్కూల్స్ కాని ఏమన్నా చిన్న కార్యక్రమాలు స్కూల్లో ఇబ్బంది ఉండి వాటిని మేము తొలగిస్తామని ఈ జీవికా ఇండస్ట్రీ వారు ముందుకొచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా చేయకుంట టౌన్ లో మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది వాస్తవంగా గత 9-10 సంవత్సరాలే ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత కొత్త పర్మిషన్ అనేది మాత్రము మా దృష్టిదాకా కూడా రాలేదు గ్రామ పంచాయతీకి. ఇంతకుముందు కూడా యాక్చువల్ గా ట్యాక్సీ వేసినాము, అయితే వీళ్ళు ఏంటంటే మళ్ళా కోర్టు ద్వారా కూడా మనకు పంపించారు. అంటే 5% అనేది పెరుగుతుంది అని మేము ఇస్తుంటే వీళ్ళు ప్రతిసారి 5% కాదు మాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి, ఇది తగ్గుతుంది అని మన కోర్టు నుంచి కూడా వచ్చింది. ఇంకోటి చాలా సార్లు గ్రామ సభలో కూడా ఇండస్ట్రీ పిలిచినాము. పిలిచి చేగుంట అనేది పెద్ద గ్రామము కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ నుంచి చేగుంట డెవలప్ చేయాలని పలుసార్లు. తర్వాత సిఎస్ఆర్ ఫండ్ గురించి అడిగారు. సిఎస్ఆర్ ఫండ్ గురించి ఎలాంటి వర్క్ ఏం చేస్తారనేది మీరు డిసైడ్ చేసుకుని కలెక్టర్ గారి దగ్గరకు వస్తే మనం దానికి ఫండ్ క్లియర్ చేద్దాం. మీరు అడగవలసిన పని లేదు. మీరు ఏ ప్రాజెక్టు డైరెక్ట్ ఒక అప్లికేషన్ ఇస్తే మనం కలెక్టర్ ద్వారా మాట్లాడి వీళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్ నుంచి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తాం. డైరెక్ట్ గా మనం గ్రామ పంచాయతీ ఇవ్వకుండా పని లేదు. తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది నేను కూడా కోరుకునేది ఒకటే,
కంపల్సరీ స్కిల్డ్ అండ్ నాన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామం చెందిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. అది ఇస్తేనే మనకు కొద్దిగా బాగుంటుంది. మెదక్ జిల్లా రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో ఎమ్మెల్సీ సీఎం రాజకీయ కార్యదర్శి షేర్ సుభాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇండిపెండెంట్ బాప్టిస్టిన్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద పాలకవర్గం ఆధ్వర్యంలో షేర్ సుభాష్ రెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంబల్ల జ్యోతి శ్రీనివాస్, రైతు సమితి అధ్యకులు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య, పాస్టర్ మాణిక్యం, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక చర్చ్ లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద జంబి చెట్టును నాటారు. ఈ కార్యక్రమంలో పంబాల జ్యోతి శ్రీనివాస్, రైతు సమితి అధ్యకులు బాపన్న గారి నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మన్నెగల్ల రామకృష్ణయ్య, వార్డు సభ్యులు బి సాల్మన్, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గయ్య, బి మాణిక్యారెడ్డి, సిహెచ్ పోచయ్య, ఇప్ప రవితేజ, కోఆప్షన్ మెంబర్ బాబు, నర్సగల్ల స్వామి, ప్రకాశం, బాలయ్య, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరియు రైత సమన్వయ సమితి అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ మన్నెగల్ల రామకృష్ణయ్య గారు ఈ చర్చిలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ వద్ద కూడా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి గారు కూడా మా గ్రామాన్ని మర్చిపోకుండా అభివృద్ధి దశల్లో నడిపించగలరని కోరుకుంటూ ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకుంటూ ఉన్నత పదవులకు పోయి మా విలేజ్ మర్చిపోవద్దని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన్మదిన ఉత్సవం జరుపుకుంటూ గ్రామ పెద్దలము, గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులం అందరం, మన చర్చి గురించి చర్చి యువకులు అందరూ మన జన్మదినము జరుపుకుంది చాలా గౌరవ కారణం. మాకు చాలా అందుబాటులో ఉంటాడని మేము కోరుతుంటూ అవకాశం ఇచ్చిన దగ్గరకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి మరి ఎమ్మెల్సీ గౌరవనీయులు షేరి సుభాష్ రెడ్డి గారి 60వ జన్మదిన సందర్భంగా ఝాన్సీలింగాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ మరియు క్రైస్తవ సోదరుల చర్చి లోపల ఈరోజు ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా మరి కేకులు కట్ చేసి మరి గ్రామం లోపల జమ్మి చెట్టు, పవిత్రమైన జమ్మి చెట్టు కూడా నాటడం జరిగింది. మరి షేర్ సుభాష్ రెడ్డి గారు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదానం చేసిన ఎమ్మెల్సీ, తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కవిత, కేసీఆర్ చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలే గట్టి బుద్ధి చెప్తారన్న డీకే అరుణ, రామయ్యంపేట మండలంలో వంటవారిగా మారిన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం వండేవారు లేక వంట చేసి పిల్లల కడుపు నింపిన గురువులు, గజ్వేల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిద్దిపేట కలెక్టర్, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్న ప్రశాంత్ జీవన్ పాటిల్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.